అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈ వీడియోలో వచ్చేసి మనము గ్రామర్ మరియు వాట్స్ చదవడం ఎగ్జామ్స్ కోరేది ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అర్థమెటిక్ మ్యాథ్స్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టాపిక్ ఉంటుంది పార్ట్ ఏదిలో సో కాబట్టి వాళ్ళందరికీ కంపల్సరీగా వీటి నుంచి వీలైనంత వరకు 10, 5, 6 అలా ప్రశ్నలు వస్తాయి. కేటగిరీ 1లో గతంలో 10 ప్రశ్నలు అడిగారు, సో వాటికి సంబంధించి నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది 11 ప్రశ్నలు. సో ఒకసారి వెళ్ళి చూడండి కేటగిరీ 1 సంబంధించిన పేపర్లో ఉన్నటువంటి అర్థమెటిక్ సంబంధించి అలాగే ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. మరి ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో మనము డిజిటల్ అసిస్టెంట్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్లు చూద్దాం. మొత్తంగా డిజిటల్ అసిస్టెంట్ పేపర్లో 6 క్వశ్చన్లు వచ్చాయండి. సో 6 క్వశ్చన్లు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను క్లియర్గా. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి మోడల్స్ మీకు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి సెప్టెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో. సో ఆ ఎగ్జామ్లో అది ఏ కేటగిరీ అయినా కావచ్చు, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాస్తుండొచ్చు, కానీ మీకు అర్థమెటిక్ అనేటువంటిది కామన్గా ఉంటుంది పార్టీలో, కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది క్లాస్ అనేటువంటిది సచివాలయం రాసే వాళ్ళందరికీ కూడా. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, పి ఇంటూ క్యూ ఇంప్లాయ్స్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ దెన్ 8 × 3 × 2 అని ఇచ్చాడు. సో పి ఇంటూ క్యూ విలువ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అయినా 8 × 3 × 2 వాల్యూ ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ పి ఇంటూ అంటే ఇక్కడ ఏమంటే అర్థము పి ఇంటూ క్యూ, సో ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని రాసుకోవాలి, పి ఇంటూ క్యూ ఫామ్లో ఉన్నట్టయితే పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఫామ్లో రాసుకోవాలి. సో ఇక్కడ మీరు ఇప్పుడు పి ఇంటూ క్యూ లాగా ఉంది కదా, ఇదంతా క్యూ అనుకొని ఇది పి అనుకొని చేస్తే ఏమొస్తుందో అందరు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను, సో 8 × 3 × 6 × 3 × 2ని నేను 6గా రాసేసి ఇది పి ఇంటూ క్యూగా ఉంది, పి స్క్వేర్ ఇది పిను ఇది క్యూ అనుకొని మనం పి స్క్వేర్ క్యూ స్క్వేర్ రాసుకుంటే 64 ఇది 3600 ఆన్సర్ అవుతుంది అని అనుకున్నారనుకోండి, అది తప్పు అవుతుందండి. సో మీరు అలా మాత్రం చేయకూడదు. సో దీన్ని ఎలా చేయాలి అనేటువంటిది నేనైతే ఇప్పుడు చెప్తాను. సో ఇదైతే రాంగ్. సో మీకు ఆప్షన్స్లో కూడా ఆన్సర్ ఉండదు. సో మొదట దీన్ని ఎలా చేయాలి అనేది చూసుకుంటే, మీరు పి ఇంటూ క్యూ ఫామ్లో ఉంటే దాన్ని పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఫామ్లోకి మార్చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మన క్వశ్చన్లో ఏముంది, 8 × 3 × 2లాగా ఉంది. సో ఇప్పుడు ఇదంతా పిగాను సో ఇదంతా క్యూగాను అనుకుంటే, ఇప్పుడు దీన్ని పి స్క్వేర్ దీన్ని క్యూ స్క్వేర్గా రాయాలి. అంటే ఇక్కడ ఏమని రాయాలి, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటే ఇప్పుడు 8 స్క్వేర్, తర్వాత దీన్ని క్యూ అనుకున్నాం కాబట్టి ఇక్కడ మధ్యలో ఏం రావాలి, ప్లస్ ఇచ్చాడు కదా వాడు, ప్లస్గా మారుతుందని కాబట్టి ప్లస్ రాసేసుకుని ఇక్కడ దీన్నంతా క్యూ కాబట్టి క్యూ స్క్వేర్. సో అంటే అప్పుడు ఏమి, 3 × 2 హోల్ స్క్వేర్గా రాయాలి, 3 × 2 హోల్ స్క్వేర్గా రాయాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది పక్కన పెట్టేసేసి 8 స్క్వేర్ని అలాగే పెట్టేసి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది పి ఇంటూ క్యూగా ఉందా లేదా, మళ్ళీ ఇది క్యూ అవుతుంది ఇది క్యూ అవుతుంది మళ్ళీ సపరేట్గా, ఇది దీన్ని మాత్రమే తీసుకుంటే మళ్ళీ దీన్ని ఏ విధంగా రాయాలి, పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఫామ్లో రాయాలి. అంటే 3 స్క్వేర్ ప్లస్ తర్వాత 2 స్క్వేర్ ఫామ్లో రాసి ఇంకా హోల్ స్క్వేర్ పైన అలాగే ఉంది కాబట్టి దాన్ని అలాగే రాసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చెప్తాను చూడండి, సో మరి 8 స్క్వేర్ని అలాగే రాస్తాము తర్వాత ప్లస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు 3 స్క్వేర్ వాల్యూ ఎంత అండి, 9 కదా, 9. తర్వాత 2 స్క్వేర్ వాల్యూ ఎంత అండి, 2 స్క్వేర్ వాల్యూ ఎంత, 4. సో 4 హోమ్ మరి పైన ఏంటి, స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు 8 స్క్వేర్ వాల్యూ ఎంత, 64 ప్లస్ తర్వాత 9 + 4 ఎంత అండి, 13 ఏంటి, స్క్వేర్ అలాగే ఉంది కాబట్టి స్క్వేర్ అలాగే పెట్టుకుంటాం. ఇప్పుడు 64 + 13² ఎంత అండి వాల్యూ, 169. సో ఇప్పుడు 169 + 64 కూడితే ఎంత వస్తుందో అదే మనకు ఆన్సరు, 9 × 4 = 13, 6 × 6 = 12, 1 = 13, 233 అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం. సో కాబట్టి ఆప్షన్ 3లో ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈ మెథడ్లో చేయాలి, మీరు 3 × 2ని డైరెక్ట్గా 6 అనేసుకొని ఇలా చేస్తే 100 వస్తుంది, ఇది 100% తప్పు. సో వాడు ఏం క్వశ్చన్లు ఇచ్చుంటాడో దాన్నే ఫాలో అవ్వాలి ఆ రూల్నే. మనం ఏం చేస్తాం ఇక్కడ, వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ని పీ క్యూగా రాసేసుకొని ఇదంతా క్యూ అనుకొని 3 × 2ని 8ని మాత్రమే పీగా అనుకొని మనం చేసాం, దీన్ని పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్గా రాసుకున్నాం. మళ్ళీ ఇక్కడ సపరేట్గా క్యూ స్క్వేర్గా రాసుకున్నదంతా మళ్ళీ పీ క్యూలుగా సపరేట్గా రాసుకొని మళ్ళీ దాన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఇవి ఫామ్గా ఏర్పడుతుంది. సో అప్పుడు మనకు 233 ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, మనకు ఆప్షన్ 3 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో అర్థమైంది అనుకుంటాను. సో అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, 10 సెకండ్స్ బ్యాక్ కొట్టి, సో మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. చూడండి ఇక్కడ a = 5 ఏమిచ్చారు చూడండి, a = b = 7 = c = 8 ఇచ్చాడు. సో అయితే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. సో మనకు మొదట ఏ వాల్యూ ఎంత తెలియదు, బి వాల్యూ ఎంత తెలియదు, సి వాల్యూ ఎంత తెలియదు. సో కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ a = 5 అంటే ఏంటి, a = 5ని మనం ఏమి రాసుకోవచ్చు, a/5గా రాసుకోవచ్చా, లేదా b = 7 ఏమని రాసుకోవచ్చు, b/7 రాయొచ్చు కదండి. అంటే ఇస్టు అంటే ఏంటి, మనకు డివైడెడ్ బై అనే కదా అర్థము.
ఇప్పుడు సి బై సెవెన్ నేమన్ సి బై ఎయిట్ నేమన్ రాయొచ్చంటే సి స్టేట్ నేమన్ రాయొచ్చంటే సి బై ఎయిట్గా రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి వీటి వాల్యూస్ తెలియదు కాబట్టి ఈ మూడింటిని కేకి సమానం చేస్తున్నాం, కే అనుకుందాం. సో ఇప్పుడు మనం అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు కే అనుకున్నాం, బి బై సెవెన్ ఈక్వల్ టు కే అనుకోవచ్చు, సి బై ఎయిట్ ఈక్వల్ టు కే అనుకోవచ్చు. సో అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, ఫైవ్ కే, బి వాల్యూ సెవెన్ కే, సి వాల్యూ ఎయిట్ కే. సో ఇప్పుడు మనకి ఏ బి వాల్యూస్ వచ్చాయి, సో పూర్తి వాల్యూ తెలీదు, దాని ఒక దాన్ని కే అనుకున్నాం, సో దాన్ని మల్టిపుల్ చేస్తే వచ్చేదాన్ని. సో కాబట్టి ఏ ఫైవ్ కే, బి సెవెన్ కే, సి ఎయిట్ కే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏం చేయాలి. సో ఏ ఎంత, ఫైవ్ కే ప్లస్ బి వాల్యూ సెవెన్ కే, సి వాల్యూ ఎంత అండి ఎయిట్ కే బై ఏ వాల్యూ ఎంత, సారీ ఫైవ్ కే. సో ఇప్పుడు పైన కూడండి, ఐదు ఒక ఏడు ఎంత అండి పన్నెండు, పన్నెండు ఒక ఎనిమిది ఎంత అండి ఇరవై, ఇరవై కే అవుతుంది. తర్వాత కింద ఫైవ్ కే అవుతుంది. సో కేకే క్యాన్సిల్ అయిపోతాయి, ఐదు ఒకట్లో ఐదు నాలుగులో. సో మనకు అప్పుడు వాల్యూ ఆన్సర్ ఏమొచ్చిందండి, నాలుగు వచ్చింది. కాబట్టి ఆప్షన్ టూలో ఉన్నటువంటి నాలుగు అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. ఏం లేదు ఇక్కడ, ఏ బై ఏ ఈస్ట్ ఫైవ్ని ఏ బై ఫైవ్ గాను, బి ఈస్ట్ సెవెన్ని బి బై సెవెన్ గాను, సి ఈస్ట్ ఎయిట్ని సి బై సెవెన్గా రాసుకుని దాన్ని కే అనే కాన్స్టెంట్కి సమానం చేసుకుంటాం. సో అప్పుడు సపరేట్గా రాసుకుంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ మనకి ఈ విధంగా వస్తాయి కే టర్మ్స్తో. ఆ కే టర్మ్స్ని ఉపయోగించే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ చేస్తే మనకు ట్వంటీ కే బై ఫైవ్ కే వస్తుంది. కేకే క్యాన్సిల్ అయిపోతే ఫైవ్ వన్జా ఫైవ్ ఫోర్జా మీకు ఎంత వస్తుంది, నాలుగు అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇలా చేయాలి. తర్వాత చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఒకటి మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 2008 2009 సంబంధించి ఇచ్చాడు. సో అదంతా మనకు అవసరం లేదు, ఏమైనా ఇచ్చుకున్నా ఇక్కడ మనకి గ్రాఫ్లో ఉంటుంది వాల్యూస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని నెలలు సిపిఏ అంటే ఇదే, ఇక్కడ పాయింట్స్ డినోట్ చేశారు కదా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది 350 కన్నా ఎక్కువగా ఉంది. 350 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ. సో దీనికంటే ఎక్కువ ఉండాలి, అంటే దీని పైన ఉండాలి పాయింట్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ గీసుకుంటే దీనికి దీనికంటే పైగా ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటి ఉంది రెండు. సో రెండు సంవత్సరాలు కదా ఉండేది, సో ఎక్కువగా ఉన్నది ఎన్ని, రెండు నెలలే కదా, ఎన్ని నెలలు ఇక్కడ మాత్రమే. ఏది ఒకటి ఏప్రిల్లో ఉంది, తర్వాత మార్చ్లో డౌన్ అయిపోయింది, జూన్లో కూడా డౌన్ అయిపోయింది, మళ్ళీ జూలైలో ఎక్కింది. సో అంటే అప్పుడు మనకి ఏ నెల అంటే ఏప్రిల్ తర్వాత జూలై నెల, అంటే ఎన్ని నెలలు, ఈ రెండు రెండు నెలలే కదా. కాబట్టి ఆప్షన్ టూలో ఉన్నటువంటి రెండు అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం, చాలా సింపుల్ ఇది. తర్వాత చూడండి, ఇది కొద్దిగా జాగ్రత్త గమనించండి. సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తామంటువంటిది క్వశ్చన్. సో ఒక పరీక్ష నందు 75% మంది విద్యార్థులు ఆంగ్లం నందు ఉత్తీర్ణులయ్యారు, 90% మంది విద్యార్థులు గణితం నందు ఉత్తీర్ణులయ్యారు, మరి 70% మంది ఆంగ్లం మరియు గణితం నందు ఉత్తీర్ణులయ్యారు, మరి 40 మంది విద్యార్థులైతే రెండు సబ్జెక్టులు ఎందు తప్పినారు. సో తప్పిన ఎడల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నారు. సో మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఏంటి అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే, సో మొదట చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే మనకు టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో మనకు తెలియదు. సో ఇక్కడ అన్నీ కూడా పర్సంటేజ్లోనే ఇచ్చారు కాబట్టి మనము స్టూడెంట్స్ని కూడా టోటల్ స్టూడెంట్స్ని మనం ఇక్కడ ఏమనుకుందామంటే టోటల్ స్టూడెంట్స్ టీఎస్ అని పెడుతున్నాను. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 100% అనుకుందాం, అంతే కదా, 100% నుంచే కదా ఇంకా వీళ్ళందరూ 75% రావాలన్నా 40 మంది విద్యార్థులన్నా. సో 100% అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాస్డ్ ఇన్, ఫస్ట్ ఏంటి ఆంగ్లం, పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు, పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ ఎంతమంది, 75% మంది పాస్ అయ్యారు. తర్వాత పాస్డ్ ఇన్ ఎంతమంది అంటే మ్యాథ్సా, సో పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎంతమంది ఇచ్చారు, 90% మంది ఈ యొక్క మ్యాథ్స్ నందు పాస్ అయ్యారు. తర్వాత రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళు, అంటే పాస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, సో రెండిట్లోనూ కంపల్సరీగా పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 70% మంది ఉన్నారు. అంటే ఎవరిలో, వీళ్ళల్లోనే ఈ యొక్క 75% 90% ఎవరైతే ఇంగ్లీషు తర్వాత మ్యాథ్స్ పాస్ అయినారో వీళ్ళల్లోనే ఈ రెండు పాస్ అయిన వాళ్ళు 70% మంది ఉన్నారనమాట. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే, ఫెయిల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే మనకు 40 స్టూడెంట్స్ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఎంత పర్సెంటేజ్ సమాజం అంటే తెలియదు కాబట్టి మనం ఎఫ్ పర్సెంట్ అనుకుందాం. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమందో తెలియదు కాబట్టి ఎఫ్ పర్సెంట్ అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ అన్ని పర్సెంటేజ్లో ఉన్నప్పుడు దీని వాల్యూ కూడా పర్సెంటేజ్లోనే కావాలి కదా. మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు 40 మంది అన్నారు, ఆ 40 మంది ఎంత పర్సెంట్కి సమానం అనేది తెలియాలి మనకు. కాబట్టి ఎఫ్ పర్సెంట్ అనుకుందాం, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎఫ్ పర్సెంట్ అనుకుందాం. మనకు వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగా మళ్ళీ ఈ యొక్క ఎఫ్ వాల్యూ వస్తుంది, ఆ ఎఫ్ వాల్యూ 40కి సమానం చేసుకుంటే మనము టోటల్ స్టూడెంట్స్ వాల్యూ తెలుసుకుంటాం. చూడండి ఇక్కడ మొదట మనకి ఏం కావాలి, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అంటే ఇక్కడ టోటల్ స్టూడెంట్స్కి వీళ్ళందరినీ సమానం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫార్ములా, టోటల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ ప్లస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, అంటే మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్లో రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళని తీసేయాలి, అంతే కదా. అంటే ఇక్కడ రెండు కూర్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళని ఇక్కడ తీసేసుకోవాలి. ప్లస్ మళ్ళీ వీళ్ళకి ఏం కూడాలి, టోటల్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లోనూ పాస్ అయిన వాళ్ళు
తర్వాత మ్యాథ్స్ లోని పాస్ అయిన వాళ్ళు, తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళని కూడాలి. ఎంతమంది ఫెయిల్ అయినారు ఎంతమంది తెలియదు. ఎఫ్ అనుకున్నాం కాబట్టి ఎఫ్ పర్సెంటేజ్ అనుకున్నాం కాబట్టి ఎఫ్ పర్సెంటేజ్ రాసుకుందాం. టోటల్ ఎంతమంది 100% ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ పాస్ ఇన్ ఇంగ్లీష్ ఎంతండి 75%. తర్వాత మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 90%. ఇక్కడ రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళు సో ఎం అని, సో లేదంటే ఎం ఇంటర్సెక్షన్ ఈగానే రాసుకోవచ్చు. మనం ఇంటర్సెక్షన్ రూపంలో రాసుకుంటే రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళు ఎనఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఈగా రాసుకోవచ్చు. లేదంటే ఈ ఇంటర్సెక్షన్ మేము ఎలా రాసుకున్నా, సో ఎంతమంది 70% మంది ఉన్నారు ప్లస్ ఎఫ్ పర్సెంట్. సో ఇప్పుడు మనకి ఎఫ్ వాల్యూ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే 100 ప్లస్ ఇక్కడ 90, సో ఇక్కడ డైరెక్ట్గా 75లో నుంచి 70 పోతే 5 ఉంటుంది. ఇక్కడ 90 + 5 ఏమవుతుంది 95 ఈక్వల్ టు 95% + f%. సో ఇప్పుడు ఎఫ్ పర్సెంట్ కావాలి కాబట్టి 95 పంపిస్తే మనకు ఎఫ్ పర్సెంట్ ఈక్వల్ టు 100% - 95%. సో అప్పుడు ఎఫ్ పర్సెంట్ ఎంత వచ్చిందంటే 5%. అంటే ఎఫ్ వాల్యూ ఎంత అంటే అప్పుడు మనకు 5%. సో ఇక్కడ 5% అంటే ఫెయిల్ అయిన వాళ్ళు. ఆ 5% మంది ఎంతమందికి సమానమని ఇచ్చాడు క్వశ్చన్లో, 40 మంది ఫెయిల్ అన్నారు కదా. సో 5% వచ్చింది. అంటే 5% 40 మంది అన్నప్పుడు టోటల్ స్టూడెంట్స్ అంటే ఎంతమంది 100%. మనకు కావాల్సింది 100% వాల్యూ. సో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటనేది వస్తుంది. చూడండి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే మనము 100 × 40/5. సో 5 × 5 = 40. అంటే 100 × 8 ఏంటంటే 800 మంది. సో ఎంతమంది ఆన్సరు, సో 800 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. ఆప్షన్ 1లో ఉన్నటువంటిది 800 ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో అర్థమైంది అనుకుంటా. సో ఏం లేదు, సో మనకు టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో తెలియదు కాబట్టి వాళ్ళని 100% సమానం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా పర్సంటేజ్లోనే వాల్యూ ఇచ్చారు కాబట్టి. తర్వాత ఇంగ్లీష్లో పాస్ ఎంతమంది అయినారు, 75 మంది అయినారు. అదే మ్యాథ్స్ ఎంతమంది పాస్ అయినారంటే 90 మంది అయినారు. తర్వాత రెండిట్లు అంటే 90% మంది అయినారు. రెండు పాస్ అయిన వాళ్ళు 70% మంది. సో ఏం చేయాలి, వీళ్ళని తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. ఇప్పుడు మీ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ క్లాస్లో 10 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి. 10 మందిలో 5 మంది అంటే ఒక 6 మంది వచ్చేసి ఇంగ్లీష్ పాస్ అయ్యారు, అలాగే ఒక 7 మంది మ్యాథ్స్ పాస్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి, మీరు రెండిట్లోనూ పాస్ అయ్యారు. సో అంటే అప్పుడు మీరు ఎక్కడొస్తారు, ఈ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళన్నా చేయతమన్నా మీరు ఎత్తుతారు, మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు చేయతమన్నా ఎత్తుతారు, రెండిట్లో పాస్ అయిన వాళ్ళు చేయతమన్నా కూడా మీరు ఎత్తుతారు. ఒకవేళ మనకు టీచర్ ఎత్తామంటే అప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసేసుకోవాలి, మైనస్ చేయాలి. సో ఇక్కడ కూడుకొని ఇక్కడ మాత్రమే మైనస్ చేసుకోవాలి. అందుకు మైనస్ చేస్తామన్నమాట. సో అర్థమైందా. తర్వాత ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కలిపితే టోటల్ స్టూడెంట్స్ సమానం. సో మనకి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫ్ వాల్యూ వస్తుంది. సో 5% 40 మందికి సమానం కాబట్టి 100% కావాలి కాబట్టి మనకు 100 × 45 చేస్తే మనకు 800 మంది విద్యార్థులు రావడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటా. తర్వాత చూద్దాం. చూడండి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, x + y > 0 వెన్ x > y. అంటే ఎక్స్ వాల్యూ కంటే అంటే వై వాల్యూ కంటే ఎక్స్ అనేటువంటిది పెద్దది ఉన్నప్పుడు ఏం కావాలి, x + y అనేటువంటిది ఆ రెండు కూడితే 0 కంటే ఎక్కువ ఉండాలి. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్లో ఏవి సాటిస్ఫై అవ్వవు అంటున్నాడు. మొదటి చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంతండి 3, వై వాల్యూ ఎంతండి 2, 0 ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, వెన్ x > y. ఇక్కడ అంటే x > y అంటే 3 > 0 అనే కదా. అంటే అప్పుడు కరెక్ట్గా తెలియదు వాడు ఇచ్చిన కండిషను, 3 > 0 అయింది. అయితే ఇప్పుడు ఏం కావాలి, x + y రెండు కూడా 0 కంటే ఎక్కువ ఉండాలి. సో ఎక్స్ ఎంత 3, y ఎంత 0 > 0 అంటే 3 > 0. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ట్రూ అయింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు, ఎందుకంటే కెనాట్ బి ట్రూ అంటే అసత్యమైన చెప్పన్నాడు. కాబట్టి ఫస్ట్ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది, ఇది ట్రూ అయింది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. తర్వాత సెకండ్ చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు, వై వాల్యూ ఎంత ఇచ్చాడు -1. ఇక్కడ చూడండి 6 > -1 అంతే కదా, -1 కంటే 6 పెద్దదే కదా, కాబట్టి x > y అనేటువంటి కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత దీన్ని కూడాలి, 6 + -1 > 0. 6 + -1 అంటే ఎంత అవుతుంది, 5 > 0. 5 > 0 అంటే ఏంటి, 0 కంటే పెద్దదే కదా 5, కాబట్టి ఇది కూడా మనకు సాటిస్ఫై అయ్యింది. సో ఇది సాటిస్ఫై అయింది, ఇది సాటిస్ఫై అయ్యింది. మూడో చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత -3, వై వాల్యూ ఎంత 0. ఇక్కడ చూసుకుంటే -3 > 0 అవుతుందా, కాదు, ఎందుకంటే -3 అంటే <0 కాబట్టి ఈ కండిషన్ అసలు ఇక్కడ ఇచ్చే కండిషనే మనకి ఇది సాటిస్ఫై కానప్పుడు అసలు మనం దీన్ని పరిగణలోకే తీసుకోకూడదు అసలు, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై పరంగా ఉన్నప్పుడు మాత్రమే మనము దీన్ని ముందుకు వెళ్ళాలి. అసలు ఈ యొక్క ఫస్ట్ కండిషన్ ఇక్కడ సాటిస్ఫై కానప్పుడు ఇంకో దాన్ని చేయకూడదు. కాబట్టి దీన్ని అసలు పరిగణలోకే తీసుకోకూడదు, మనం వాడు ఇచ్చిన కండిషన్లోకే తీసుకోకూడదు ఈ ఆప్షన్ని. తర్వాత నాలుగో ఆప్షన్ చూడండి, ఇక్కడ నాలుగో ఆప్షన్ ఇక్కడ రాస్తాను, ఎక్స్ వాల్యూ ఎంతండి
త్రీ వై వాల్యూ ఎంత మైనస్ త్రీ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ త్రీ అంటే త్రీ గ్రేటర్ దెన్ మైనస్ త్రీ అంతే కదా మైనస్ త్రీ కంటే ప్లస్ త్రీ అనే పెద్దది కదా సో కాబట్టి ఇది సాటిస్ఫై అయింది సో ఇప్పుడు రెండు కూడితే గ్రేటర్ దెన్ జీరో రావాలి త్రీ ప్లస్ మైనస్ త్రీ గ్రేటర్ దెన్ జీరో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ సో జీరో గ్రేటర్ దెన్ జీరోనా జీరో ఈక్వల్ టు జీరో రావాలి కానీ జీరో గ్రేటర్ దెన్ జీరో వచ్చింది సో కాబట్టి ఈ కండిషన్ అటువంటిది ఏమవుతుంది ట్రూ కాదు ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ వన్ ఆప్షన్ టూ సాటిస్ఫై అవుతాయి ఆప్షన్ త్రీ అనేటువంటిది మనకు ప్రైమరీ కండిషనే సాటిస్ఫై కాదు అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వైయే కాలేదు అటువంటిప్పుడు ఇంకా మీకు ఎక్స్ప్రెస్ వై గ్రేటర్ దెన్ ఎలా అవుతుంది కాబట్టి దాన్ని పరిగణలోకే తీసుకోకూడదు తర్వాత నాలుగో ఆప్షన్ చూసుకుంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అయ్యాయి కాకుంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జీరో అవుతున్నాయి గ్రేటర్ దెన్ జీరో అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది ఇక్కడ మనకు కరెక్ట్ అయిన సమాధానం అర్థమైందా తర్వాత చూద్దాం చివరిదండి మనకు దీంతో మనకు అన్న అయిపోతాయి ఇక్కడ ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ పేపర్ అటువంటిది చూడండి ఇక్కడ ఏబీల ప్రస్తుత వయసులో నిష్పత్తి 3:5 ఇది ఏ వయసు అనుకుందాం ఇక్కడ బి వయసు అనుకుందాం సో వాళ్ళ ఏజ్ల నిష్పత్తి ఎంత 3:5 అనమాట 3:5 అంటే ఇక్కడ వాల్యూ టోటల్ వయసు అనుకుందాం సో ఎక్స్ అనుకుందాం 3x 5x అనుకుందాం సో 3:5x కన్నా ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు 3:5 కదా ఉండేది సో వాళ్ళ మొత్తం ఏజ్లు కనుక్కోవడానికి మనము ఇక్కడ ఎక్స్ అనుకుందాం ఏ వయసు 3x అనుకుందాం బి వయసు 5x అనుకుందాం తర్వాత ఇక్కడ ఏమిచ్చాడు 4 సంవత్సరాల తర్వాత బి ప్రస్తుత వయసు ఏ ప్రస్తుత వయసుల తేడా 2 సంవత్సరాలైనా ప్రస్తుతం ఏబీల వయసు మొత్తము ఇక్కడ చూడండి ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బీస్ ప్రెజెంట్ అండ్ ఏజ్ అండ్ ఏజ్ ఏజ్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈజ్ 2 అంటే ఇక్కడ ఏ బి యొక్క ప్రెజెంట్ ఏజ్కి అంటే బి ప్రెజెంట్ ఏజ్ ఎంత 5x మరి తర్వాత ఏంటి ఏ యొక్క 4 సంవత్సరాల తర్వాత వయసు అంటే ఏ వయసు ప్రెజెంట్ ఎంత 3 4 సంవత్సరాల తర్వాత అంటే 3x+4 అవుతుంది వీటి మధ్య ఏంటి తేడా డిఫరెన్స్ ఎంత అంటున్నాడు 2 అంటున్నాడు 2కి సమానం అంటున్నాడు సో దీన్ని రాసుకుంటే మనకి ఇంకా ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది ఎక్స్ వాల్యూ వస్తుంది దాని ఆధారంగా వాళ్ళు టోటల్ వయసులు కనుక్కుంటాం చూడండి మనకు ప్రస్తుత వయసులు 3:5 అంటే 3 రెట్లు అంటే ఏ యొక్క వయసు 3 రెట్లు ఉంటే బి యొక్క వయసు 5 రెట్లు ఉన్నట్టు అర్థము కాబట్టి వాళ్ళ 3x 5x అనుకుంటున్నాం సో అప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు బి ప్రస్తుత వయసుకు బి యొక్క ప్రస్తుత వయసుకు ఏ యొక్క ప్రస్తుత 4 సంవత్సరాల తర్వాత బి వయసు ఇక్కడ ఇద్దరు మనకు తెలుగులో సరిగా క్వశ్చన్ లేదు సరిగా ఇవ్వలేదు వాడు మనకు తెలుగులో చూసుకునే 4 సంవత్సరాల తర్వాత బి ప్రస్తుత వయసు ఏ ప్రస్తుత వయసుల తేడా 2 సంవత్సరాలు సో ఇక్కడ తెలుగులో క్లారిటీ లేదు కొంచెం క్వశ్చన్ ఇంగ్లీష్లో బాగా నీట్గా ఉంది చూడండి ఇంత డిఫరెన్స్ బిట్వీన్ బీస్ ప్రెజెంట్ ఏజ్ బి ప్రస్తుత ఏజ్కు అంటే బి ప్రస్తుత ఏజ్ ఎంత 5x అండ్ మరియు ఏ ఏజ్ ఆఫ్టర్ 4 ఇయర్స్ అండ్ ఏ ఏజ్ ఎంత 3x తర్వాత 4 ఏళ్ళకి ఏమవుతుంది 3x+4 కదా అయ్యేది 3x+4 దానికి ఎంతకు సమానం అన్నాడు డిఫరెన్స్ 2కి సమానం అన్నాడు కాబట్టి 5x-3x+4=2 సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇంకా రాస్తాను చూడండి అదే ఈక్వేషనే 5x-3x+4=2 సో ఇప్పుడు 5x-మైనస్తో మల్టిప్లై చేద్దాం 5x-3x-4=2 అవుతుంది తర్వాత 5x నుంచి ఒక 3x పోతే ఎంతండి 2x 2x=2 ఇటువైపు నుండి -4 అటువైపు పంపిస్తే ఏమవుతుంది +4 తర్వాత 2x=2 ఏమవుతుందండి 6 అప్పుడు 2 1 2 1 2 3 సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 3 సో మనకి ఎక్స్ వాల్యూ అంటుంది ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏ వాల్యూ ఏ యొక్క ప్రెజెంట్ ఏదైతే ఏమొస్తుంది 3 × 3 ఎంతండి 9 బి వాల్యూ ఏమొస్తుంది 5 × 3 ఎంతండి 15 సో అంతే కదా సో ఇప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత 9 బి యొక్క ప్రస్తుత వయసు 15 వీళ్ళ యొక్క ప్రస్తుత వయసులో మొత్తం అన్నాడు కాబట్టి ఏమవుతుంది 19+5=2 ఎంత 24 సో ఆప్షన్ వన్లో అటువంటి 24 అంటే ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం చూడండి ఇప్పుడు ఇక్కడ ఏ వయసు 9 బి వయసు ఎంత 15 మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగ్ అంటే నేను వెరిఫై చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు 3:5 3:3 అంటే 3:5 రేషియోలో ఉన్నాయి వీళ్ళిద్దరు వయసులు కరెక్టే కదా మరి ప్రస్తుత వయసు నుంచి ఇప్పుడు బి యొక్క ప్రస్తుత వయసు ఎంత 15 తర్వాత ఏ యొక్క ప్రస్తుత వయసు 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది 9+1 4 ఎంత అండి 13 కదా సో 13 వీటి మధ్య తేడా ఎంత అన్నాడు 2 అన్నాడు కదా 15-13 2 వచ్చిందా సో కాబట్టి మనకు రివర్స్లో వెళ్ళినా కూడా మనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా రాగానే తెలుసుకోవడానికి వెళ్ళినా కూడా మనకు వాడు ఇచ్చిన క్వశ్చన్లు ఇచ్చిన కండిషన్స్ 3:5 వస్తున్నాయి తర్వాత వీళ్ళు 4 సంవత్సరాల తర్వాత ఏ యొక్క 4 సంవత్సరాల తర్వాత బి ప్రస్తుత వయసు మధ్య తేడా 2 అని ఇచ్చాడు కదా సో అది కూడా మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ కూడా కరెక్టే అని మనము నిర్ధారించవచ్చు సో అర్థమైంది అనుకుంటా సో అర్థం కాకుండా ఒకసారి క్వశ్చన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి నేను చాలా క్లియర్గా అయితే మీకు చూపడం జరిగింది సో ఈ విధంగా చేయాలి సో ఇక్కడ చూడండి కేవలం మీరు ఈ యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది జస్ట్ మీరు క్వశ్చన్ చదువుతూనే ఇది రాసేసుకుంటే ఎక్స్ వాల్యూ ఆటోమేటిక్గా నోటి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు విత్ ఇన్
ట్వంటీ సెకండ్స్ టైం తీసుకుంటుంది దీన్ని చేయడానికి ఎగ్జామ్లో. సో అంతకుమించి టైం అయితే తీసుకోదు. అంటే మీరు అంతా బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ యొక్క ఏజెస్ మీద క్వశ్చన్. గత వీడియోలో నేను ఒక క్వశ్చన్ చెప్పాను ఏజెస్ సంబంధించి. ఈ వీడియోలోనూ మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా కూడా ఈ రేషియో పరంగానే ఉన్నాయి. ఎక్కువగా కూడా 3 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల ముందు. సో ఇలానే ఇచ్చాడు. సో ముందు అన్నాడు అనుకోండి ప్లస్ 4 ప్లస్ కూడాలి ఎన్ని సంవత్సరాలు వచ్చింటే అన్ని. ఇక్కడ 4 సంవత్సరాల తర్వాత అన్నాం కాబట్టి ప్లస్ 4 అన్నాం. అదే 2 సంవత్సరాల ముందు అని అనుకోండి -2 చేయాలి. సో అలా అనమాట. ప్రస్తుత ఏజ్కి ప్రస్తుత ఏజ్లో నుంచి ఎప్పుడైనా సరే ప్లస్ కానీ మైనస్ కానీ చేసుకుంటామన్నమాట. సో ఈ విధంగా చేయాలి. సో ఇవి మనకు ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ పేపర్లో వచ్చినటువంటి 6 క్వశ్చన్లు, ఈ యొక్క అర్థమెటిక్ లేదా మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు. సో మరి ఈ యొక్క వీడియో కూడా మీకు నచ్చినది లైక్ చేసి మీ మిత్రులకు అయితే షేర్ చేయండి. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మీ నుంచి అయితే మనకు చాలా వరకు సపోర్ట్ అయితే కావాల్సింది. మీరు ఇంకా బాగా సపోర్ట్ ఇస్తే మీకు మిగిలినటువంటి అన్ని పేపర్లు కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకు చాలా పేపర్లు జరిగాయి కదా. సో ఇంకా మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాయి, హార్టికల్చర్ అసిస్టెంట్, సో వెటర్నరీ, సో ఇలా చాలా పేపర్లు ఉన్నాయి మనకు ఈ యొక్క గ్రామ సచివాలయంలో. ప్రతి దాంతో కూడా ఈ యొక్క అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా నేను చెప్తాను మీకు ఎగ్జామ్ లోపల. అప్పుడు మీకు ఆల్మోస్ట్ చాలా వరకు 50 నుంచి 100 ప్రాబ్లమ్స్ వరకు మీకు కవర్ అవుతాయి. సో చాలా రకాల మోడల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు రాబోయే ఎగ్జామ్లో 100% అయితే యూజ్ అవుతాయి. అలాగే రీజనింగ్ కూడా మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ కేటగిరీ 1 రీజనింగ్ పేపర్ అన్నీ కూడా చెప్పాం రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్లు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ కంప్లీట్ చేద్దాం. మీరు ఆ యొక్క అర్థమెటిక్ ఇచ్చిన సపోర్ట్ని చూసి మీకు రీజనింగ్ కూడా కావాలనుకుంటే అప్పుడు నేను రీజనింగ్ కూడా మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు అన్ని ఛానల్స్లో కూడా ఈ యొక్క అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఎవరు చెప్పట్లేదు. అందరూ కూడా ఏ ఒక బుక్ తీసుకొని అందులో దాన్ని ఫోటో కొట్టుకొని ఆ ఫోటోలోటువంటి బిట్స్ అన్నీ కూడా చదువుకొని ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. సో ఊరికే క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో మీకు అదే బిట్టే సేమ్ అలాగే అడుగుతారని రూల్ ఉంది ఎగ్జామ్లో. సో లేదు కదా. సో కానీ చాలామంది అలాంటి వాటికి ఎక్కువ సపోర్ట్ కానీ వ్యూస్ కానీ ఇస్తున్నారు. కానీ ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా క్లియర్గా చెప్పే వాటికి మాత్రము వ్యూస్ అసలుకైతే లేను లేవు, సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. సో కాబట్టి అయినా కూడా మేము మీ నుంచి సపోర్ట్ వస్తుందనే ఆశతోనే మీ క్లాసెస్ చెప్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కరెంట్ అఫేర్స్ ఎగ్జామ్స్ కూడా మన యాప్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు రోజు డైలీ కరెంట్ అఫేర్స్ అయితే నేను క్లాస్ కూడా ఉంటుంది. ఆ క్లాస్ కూడా సపోర్ట్ అయితే లేదు కానీ రోజు చెప్తున్నాను. సో ఒకసారి మన క్లాస్ కూడా చూడండి. తర్వాత డైలీ ఎగ్జామ్ ఉంటుంది మీకు 15 నుంచి 20 బిట్లు, 25 బిట్లైనా ఉంటాయి ఒకసారి. అంటే కరెంట్ అఫేర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా బిట్స్ కూడా పెరుగుతాయి. సో మీకు రోజు ఎగ్జామ్ ఉంటుంది. మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ కూడా అందులో ఉంటాయి. మీకు మెటీరియల్స్ కూడా అందులో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఓకే అండి. ఇలాంటి మరిన్ని ప్రశ్నలతో అయితే నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ వేరే క్వశ్చన్ పేపర్లు ఉండే అర్థమెటిక్ ప్రశ్నలతో. మరి అంతవరకు సెలవు. జై హింద్.